లాడ్ యేసు క్రీస్తురావు మీ అందరికీ శుభములు ఈ రీతిగా ఏసులో విజయం అనే ప్రోగ్రామ్ ద్వారా యూత్ ఫర్ జిఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు చూస్తున్నారని నమ్మి దేవునికి స్థుతులు తెలియజేస్తున్నాం ప్రతి శనివారము ఇదే సమయానికి తొమ్మిదిన్నర గంటలకు మీరు ప్రార్థనా టీవీలో అలాగే డి ఛానల్లో అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా ఈ ప్రోగ్రామ్ని మీరు చూడవచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని పరిచయం చేయండి మీరు చాలా చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం అలాగే మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం చాలామంది రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయమని కోరుతున్నారు అది బీటెక్ రిజల్ట్స్ అయినా ఎంసెట్ రిజల్ట్స్ అయినా అలాగే డిగ్రీ పీజీ రిజల్ట్స్ కోసం మేము ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ మధ్య రిలీజ్ అయిన టెన్త్ రిజల్ట్స్లో చాలామంది మన యొక్క స్టూడెంట్స్ చాలామంది చక్కగా రాణించి మంచి పర్సంటేజ్ మంచి గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క యూత్ ఫర్ జిఎస్ ఆధ్వర్యంలో దేవుడు అనేక ప్రాంతాల్లో యూత్ రిట్రీట్స్ ఏర్పాటు చేయడానికి అనేక మంది యూత్ని రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అలాగే అనేక గాస్పల్ మీటింగ్స్లో దేవుని యొక్క సువార్తను అందించడానికి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మాసంలో జగ్గయ్యపేట నవాబ్పేట అలాగే నందిగామ అలాగే కంచికిచర్ల అలాగే గుడివేడ అలాగే ఏలూరు ఇంకా పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో సువార్త సభల్లో దేవుని కొరకు బహుబలంగా వాడబట్టానికి దేవుడు తన దేని సేవకుని వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా నువ్వు ప్రార్థన చేయండి ఇదొక సంఘం కాదు ఇది చర్చ్ కాదు ఇదొక యవనస్తుల స్వార్థ ఉద్యమం దేవుని కొరకు అనేకమంది బిడ్డల్ని దేవుని కొరకు సంపాదించాలి సంఘ భేదం లేదు ఒక సంఘానికి చెందిన వారు మాత్రమే అని కాదు కానీ అన్ని సంఘాలని కలుపుకొని సంఘంలో ఏ యవనస్తులైతే ఇంకా ఏ విషయం తెలుసుకోలేదో అలాగే సంఘం వెలుపల ఉన్న యవనస్తుల్ని క్రీస్తు వైపు ఆకర్షించడానికి మేము ప్రయాసపడుతున్నాం కోసం ప్రార్థన చేయండి పైన ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు ఏ ప్రే రిక్వెస్ట్ అయినా మేము మీకోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడు ప్రేరేపిస్తే ఈ యొక్క నిమిత్తం ఈ యొక్క భారభరితమైన ఈ యొక్క సేవ నిమిత్తం మీరు సహకరించండి మాకోసం ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే ఆర్థికంగా కూడా మీరు సహాయం చేయవచ్చు దేవుడు మిములను దీవించుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతురా పరిశుద్ధురాన్ని కొందనాలు ప్రత్యేకంగా ఒక యవనస్తుని జీవితాన్ని మేము ఈ సమయంలో ధ్యానం చేయబోతుండగా ఆ యవనస్తుని జీవితం ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామం ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆ ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ఈ ఎపిసోడ్లో ఒక యవనస్తుని జీవితాన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను చాలా ఇన్స్పిరేషనల్ యంగ్ లైఫ్ అనమాట ఈ యవనస్తుడు చాలా తక్కువ కాలం జీవించాడు జీవించిన కొద్ది కాలము అనేక మందిని దేవుని వైపు ఆకర్షించిన గొప్ప యవనస్తుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బైబిల్లో ఒక మాట ఉంది కదా సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినంలో యవనస్తుల బలము వారికి అలంకారము ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉంది ద గ్లోరీ ఆఫ్ యంగ్ మెన్ ఈజ్ ఇన్ దేర్ స్ట్రెంగ్త్ యవనస్థుని బలము దేవుని మహింపరచడానికి ఉపయోగపడుతుందంట ఈరోజు కొంచెం విభిన్నంగా ఒక మిషనరీ బయోగ్రఫీని ఒక యవనస్తుడు దేవుని కొరకు ఎంతగా జీవించాడు ఆ యవనస్తుని జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ ఎదుర్కొని దేవుని కొరకు ఎంత బలంగా ముందుకు వెళ్ళాడు ఎంత విజయకేతనం ఎగురువేశాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయనకు తోడుకున్న విధానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను చాలాసార్లు నిరాశపడిపోతూ ఉంటాం చాలాసార్లు కంగారు పడిపోతూ ఉంటాం నా లైఫ్లో నేను ఏమన్నా సాధించగలనా నా పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని చాలాసార్లు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు యవనస్తులు కొంతమంది చాలా డేరింగ్ డెసిషన్స్ తీసేసుకుంటున్నారు కొంతమంది ఎమోషనల్ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కృంగిపోవద్దు మీ బలము మీకు అలంకారము మీ యవన జీవితం ద్వారా దేవుడు మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగల సమర్థుడు ఈ యొక్క యవనస్థుని జీవితం చూస్తే విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఒక మాట ఉంది యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు యవనస్తుడు యాంగ్ బ్లడ్లో ఉడుకు రక్తంలో దేవుని కొరకు జీవించాడు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు దేవుడు 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 అని చెప్పి దేవుని మాత్రమే కలిగి ఉండలేదు దేవుని కలిగి ఉండటంతో వచ్చిన ఆశీర్వాదాలు దేవుని ద్వారా ఆయన యవన జీవితంలో అది స్టడీసా అది స్పోర్ట్సా అది పేరెంట్స్ పరంగానా అది ఫ్రెండ్స్ పరంగానా తను ఉన్న లొకాలిటీయా తను ఉన్న దేశంలోన అద్భుతమైన రీతిగా దేవుడు యవనస్థుని ఆశీర్వదించాడు జీవించింది కొద్ది కాలమే కానీ ఇప్పటికీ ఈ యొక్క యవనస్థుణ్ణి మనం జ్ఞాపం చేసుకుంటున్నాము అంటే హీజ్ యంగ్ లైఫ్ ఈజ్ ఎ గోల్డెన్ లైఫ్ హీజ్ యంగ్ లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ లైఫ్ హీజ్ యంగ్ లైఫ్ ఈజ్ రియల్లీ హార్ట్ టచింగ్ అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపనం చేస్తున్నాను యవనస్తుడు మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు ఈ యవనస్తుడు తన యంగ్ లైఫ్ ద్వారా దేవుని మహింపచ్చాడు అది చాలా ఇంపార్టెంట్ ఈ యవనస్తుని జీవితాన్ని నేను ధ్యానం చేస్తూ ఉంటే మా యవనస్తులతో పంచుకోవాలి ప్రభువా ఈ యవనస్తుని జీవితం ద్వారా నాతో మాట్లాడు అని నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి అడిగితే దేవుడు చాలా నూతన విషయాలు నాకు తెలియజేశాడు నేను వ్యక్తిగతంగా చాలా ఆశీర్వదపడ్డాను నేను నేర్చుకున్నాను ఈ విషయాన్ని మీకు కూడా తెలియజేస్తున్నాను ఈ యవనస్తుని జీవితాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఇప్పుడు మీరు చాలా పిక్చర్స్ చూడబోతున్నారు యవనస్తుని జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మీతో పంచుకుంటున్నాను అద్భుతమైన దేవుడు ప్రత్యేకంగా యవనస్తుల బలము వారికి అలంకారము యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు ఈ యవనస్తుడు ఎవరో కాదు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో చైనా దేశంలో ఆయన జన్మించాడనమాట చైనా అంటే కమ్యూనిస్ట్ కంట్రీ ఇలాంటి కమ్యూనిస్ట్ కంట్రీలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఆయన జేమ్స్ ఇడల్ అండ్ హిజ్ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ అంట మిషనరీస్గా ఎప్పుడో చైనా వెళ్ళిపోయారంట చైనాలో పుట్టాడు ఈ యొక్క చిన్న బాలుడు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో జన్మించిన ఈ వ్యక్తి పేరు ఏంటంటే ఎరిక్ లిడెల్ ఎరిక్ లిడెల్ అనే యవనస్తుని జీవితం ఎంతో అద్భుతమైనది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చైనాలో పుట్టిన ఈ యొక్క ఎరిక్ లిడెల్ మొదటి ఐదు సంవత్సరాలు అక్కడే పేరెంట్స్తో ఉన్నాడు ఐదు సంవత్సరాల తర్వాత వారి యొక్క స్వదేశమైన స్కాట్లాండ్ అనమాట వాళ్ళ నాన్నగారు అమ్మగారు స్కాట్లాండ్ నుంచి మిషనరీస్గా చైనా దేశానికి వచ్చారు చైనా దేశంలో ఏసఐ గురించి చెప్పాలి పరిస్థితులు ఎంత విభిన్నంగా ఉన్నా ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఈ కమ్యూనిస్టు దేశంలో ఏసై గురించి ప్రకటించాలని తల్లిదండ్రులు ఎంతో భారంతో వచ్చారు వారికి పుట్టిన అద్భుతమైన దేవుని బహుమానము ఎరిక్ లీడల్ అనమాట ఎరిక్ లీడల్ ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత తన స్వదేశానికి వెళ్ళిపోయి అక్కడ స్కాట్లాండ్లో అక్కడ ఎడిన్బర్గ్ అనే ప్రాంతంలో ఇక్కడ కాలేజీలో ఆ యొక్క బోర్డింగ్ స్కూల్లో ఆయన జాయిన్ అయ్యాడు చదువులో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు చక్కగా రాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు పదిహేను సంవత్సరాల వయసులో ఆయన అక్కడ చక్కగా ఆ యొక్క ఎథ్లహామ్ లేకపోతే ఆ యొక్క బోర్డింగ్ స్కూల్లో చక్కగా చదువుకుంటూ మంచి మార్క్స్ తెచ్చుకుంటూ ఉన్నాడు అనమాట చక్కగా అన్ని విషయాల్లో దేవుని మహింపరుస్తూ ఉన్నాడు పేరెంట్స్కి దూరంగా ఉన్నా నమ్మకంగా కష్టపడి చదివాడు ఎరిక్ లిడల్ ఎరిక్ లిడల్ అనే ఎవనస్తుని జీవితంలో గొప్ప విషయం ఏంటంటే అన్ని విషయాల్లో దేవుని మహింపరచడం నేర్చుకున్నాడు ఎరిక్ లీడల్ యమన ప్రాయంలో ఏసఐని తెలుసుకున్నాడు అది చాలా ఇంపార్టెంట్ అది టర్నింగ్ పాయింట్ అదొక యూ టర్న్ అప్పటి వరకు లోకానుసారంగా జీవించిన ఒక రకంగా లోకానుసారంగా ఉన్న ఎరిక్ లీడల్ జీవితంలో ఏసైను తెలుసుకున్న తర్వాత తన జీవితంలో గొప్ప మార్పు వ్యక్తిగతంగా గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఎరిక్ లీడల్ పొందుకున్నాడు యవన జీవితంలో మేలు ఆశీర్వాదము పొందుకోవాలి అంటే మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ యూ షుడ్ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్ క్రీస్తుని నీ హృదయంలో కేంద్ర బిందువుగా పెట్టుకోవాలి గర్ల్ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ కాదు వాట్సాప్ కాదు సోషల్ మీడియా కాదు ఆండ్రాయిడ్ ఫోన్ కాదు ఏ శైని పెట్టుకుంటే సమస్తం విషయాల్లో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడు అన్నదానికి గొప్ప ఉదాహరణ ఎరిక్ లీడల్ అనే విషయాన్ని మీకు జ్ఞాపనం చేస్తున్నాను యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో జాయిన్ అయ్యాడు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్గా దేవుడు ఆయన నిలబెట్టాడనమాట అవుట్ స్టాండింగ్ ఇన్ స్పోర్ట్స్ అవుట్ స్టాండింగ్ ఇన్ స్టడీస్ కారణము యేసు ప్రభుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నాడు అన్ని విషయాల్లో దేవుడు వైపు చూశాడు దేవుడు ఆయనకి గొప్ప జ్ఞానమిచ్చాడు అరిక్ లీడల్ ఎక్కడికి వెళ్ళినా గొప్ప విజయం బోర్డింగ్ స్కూల్లో అద్భుతంగా తన స్కూలింగ్ని కంప్లీట్ చేశాడు సక్సెస్ఫుల్గా తన యొక్క స్కూలింగ్ని కంప్లీట్ చేశాడు తర్వాత తన యొక్క ఫర్దర్ స్టడీస్ నిమిత్తం యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో జాయిన్ అయ్యాడు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో కూడా అవుట్ స్టాండింగ్ మెరిట్ స్టూడెంట్గా ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయన్ని టాపర్గా నిలబెట్టాడు కారణము ఆయన యవన కాలంలోనే దేవుని కాడి మోయటం నేర్చుకున్నాడు దేవుని కొరకు జీవించాలనే తపన కలిగి ఉన్న గొప్ప యవనస్తుడు అప్పట్లోనే యూనివర్సిటీలో ఉన్నప్పుడంట ఆయన డిగ్రీ చదువుతున్నాడంట అప్పట్లోనే న్యూస్ పేపర్స్ ఆయన వెనకాల పడినాయి అంట ఎందుకో తెలుసా స్కాట్లాండ్లోనే స్టాండింగ్ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ స్కాట్లాండ్ మీడియా న్యూస్ పేపర్స్ ఆయన వెనకాల పడినాయి అంట ఆయన్ని బాగా చూపించినాయి అంట హైలైట్ చేసినాయి అంట ఎందుకో తెలుసా ఎరిక్ లీడల్లో గొప్ప టాలెంట్ ఉంది ఎరిక్ లీడల్ దేవుని భయం కలిగిన వ్యక్తి ఎరిక్ లీడల్ ఎక్కడికి వెళ్ళినా స్పోర్ట్స్లో రాణిస్తున్నాడని ఆ రోజునే మీడియా గుర్తించింది మీడియా ఆయన గురించి ఆ యొక్క బ్రిటిష్ యునైటెడ్ కింగ్డంలో అనేక కథనాలు ఆ యొక్క ఎరిక్ లీడల్ అనే చిన్న యవనస్తుడు పద్దెనిమిది సంవత్సరాల యవనస్తుడు చూడండి దేవుని కొరకు జీవించినప్పుడు దేవుని కలిగి ఉన్నప్పుడు తన యవన జీవితంలో కలిగిన గొప్ప విజయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను దేవుని కొరకు నిలబడిన యవనస్తుల్ని దేవుడు ఎన్నడు విడిచిపెట్టడు ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా గ్లాస్గో అనే ప్రాంతంలో గ్లాస్గో స్టూడెంట్స్ ఇవాంజలిస్టిక్ యూనియన్ జిఎస్ఈయు ఆ రోజుల్లోనే గ్లాస్గో స్టూడెంట్స్ ఇవాంజలిస్టిక్ యూనియన్ ఏం చేసిందో తెలుసా ఈయన వయసు ఇప్పటికీ నేను చెప్పేది ఈ సమయంలో పద్దెనిమిది సంవత్సరాలు టీనేజ్ ఎయిటీన్ అంటాం టీన్ టీనేజ్ పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే గ్లాస్గో స్టూడెంట్స్ ఇవాంజలిస్టిక్ యూనియన్ ఏం చేసిందో తెలుసా దీన్ని ఆ యొక్క స్టూడెంట్స్ యూనియన్కి స్పీకర్గా ఇన్వైట్ చేసింది కేవలం స్టడీస్లో రాణించడం మాత్రమే కాదు స్పోర్ట్స్లో అప్పుడు కొంచెం రాణించడం మాత్రమే కాదు అవుట్ స్టాండింగ్ స్టూడెంట్గా మాత్రమే కాదు దేవుని కొరకు వాడబట్టడానికి స్కాట్లాండ్లో అంట వీధుల్లో స్కాట్లాండ్లో రూమ్స్లో బైబిల్ స్టడీస్లో వ్యాంజలిస్టిక్ మీటింగ్స్లో ఒక స్పీకర్గా పద్దెనిమిది సంవత్సరాల యవనస్తుడు ఆషామాషి విషయం కాదు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే దేవుని గురించిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు ఎందుకంటే దేవుడు ఆయనకు ఒక ఫేమ్ ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళిన ఎరిక్ లిడెల్ అంటే చాలామందికి తెలిసిన వ్యక్తిగా పరిచయం అయ్యాడు ఎరిక్ లిడెల్ గ్లాస్గో స్టూడెంట్స్ కి యూనియన్కి అద్భుతమైన స్పీకర్గా పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే దేవుని కొరకు వాడబట్టడం ప్రారంభించాడు చాలాసార్లు ఏమనుకుంటామంటే మన లైఫ్ గురించి మనం ఆలోచిస్తాం మన స్టడీసు మన సెటిల్మెంట్ మన కెరియర్ మన జాబ్ దేవుని కోసం నువ్వేం చేసావు ఈ యవనస్తుని జీవితం నిన్ను కదలిక నీలో కదలిక తీసుకురావాలి ఈ యవనస్తుని జీవితం చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది ఈ యవనస్తుడు దేవుడు స్టడీసు దేవుని కొరకు వాడబట్టం ఎక్కడికి వెళ్ళినా టాప్గా దేవుడు నిలబెట్టాడు ఎక్కడికి వెళ్ళినా టాపర్గా ఉన్నాడు కారణము ఆయనలో ఒక తపన ఉంది దేవుని పని చేయాలి ఆ ప్రాంతంలో దేవుని కొడుకు బాహుబలంగా ఓడబడ్డాడు తర్వాత కొంతకాలం తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆశ్చర్యం కలిగించే సంఘటన ఎరిక్ లిడెల్ జీవితంలో మనం చూస్తున్నాం నైన్టీన్ టూలో జన్మించాడు నైన్టీన్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఇరవై రెండు సంవత్సరాల వయసులో గొప్ప అద్భుతమైన అవకాశం వచ్చింది మనమైతే ఎగురు గంతులు వేస్తాం ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు ఒక వార్త వచ్చింది ఏంటంటే నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ప్యారిస్ ఒలింపిక్స్ నిజంగా జరిగిన సంఘటన ప్యారిస్ ఒలింపిక్స్లో ఆడే గొప్ప అవకాశం ఎరిక్ లీడల్కి బ్రిటన్ గవర్నమెంట్ ఇచ్చింది చాలా ఆశ్చర్యపోయాడు చాలా సంతోషించాడు తర్వాత ఆ యొక్క లెటర్ తీసి చూసుకున్నాడు లెటర్ తీసి చూసినప్పుడు ఆయనకి చూసిన సంఘటన ఏంటంటే ఆయన హండ్రెడ్ మీటర్స్ రేస్లో అథ్లెటిక్స్లో వంద మీటర్ల పరుగు పందెంలో అద్భుతంగా రాణిస్తాడు కానీ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ అనుకోకుండా సండే వచ్చింది వెంటనే గవర్నమెంట్ ఒక లెటర్ రాశాడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కమింగ్ ఒలింపిక్స్ డ్యూ టు బికాస్ ఇట్ ఫాల్స్ ఆన్ సండే అది ఆదివారం రావటం వల్ల వంద మీటర్ల పరుగు పందెంలో నేను పాల్గొనబోను గవర్నమెంట్ వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి ఒలింపిక్స్ అంటే వరల్డ్ లెవెల్ గేమ్ అది నాలుగు సంవత్సరాలు ఒకసారి మన దేశమంతటికీ నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు న్యూస్ పేపర్స్ మీడియా ప్రజలందరూ నీ మీద ఎరిక్ లీడల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అని అన్నాడు మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్ నేను స్టడీస్లో రాణించిన స్పోర్ట్స్లో రాణించిన ఏ విధంగా రాణించినా దానికి కారణం దేవుడు దేవునికి నా మొదటి ప్రాధాన్యత అని చెప్పాడు సండే ఐ హ్యావ్ టు గో టు చర్చ్ దేవునికి మొదటి ప్రాధాన్యత నేను చర్చ్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజున హండ్రెడ్ మీటర్స్ రేస్లో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పాడు వెంటనే కొన్ని దినాల్లో మరొక లెటర్ ఆయనకు వచ్చింది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి నైన్టీన్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్కి వెళ్ళాడు అద్భుతమైన రీతిగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎనిక్ లీడల్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ మిస్ అయ్యాడు కదా మరి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఏమవుతుందో అని చూస్తూ ఉన్నారు ఊహించని రీతిగా తన లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ ఏంటో తెలుసా నైన్టీన్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో దేవుడు గోల్డ్ మెడల్ ఇచ్చాడు ప్రైజ్ ద లాడ్ ఆ యొక్క కాంపిటీషన్కి వెళ్ళే ముందంట ఎవరో ఆ యొక్క తనకున్న టీం మెంబర్స్లో ఒక ఆయన ఒక లెటర్ ఇచ్చారంట ఆ లెటర్లో ఒక మాట రాయబడి ఉంది మొదటి సమయంలో రెండవ అధ్యాయము ముప్పై వచ్చినము నన్ను వారిని నేను గణపరచదును హీ దట్ ఆనర్స్ మీ ఐ విల్ ఆనర్ నన్ను వారిని నేను గనపరచదును ఆయన దేవుణ్ణి గనపరిచాడు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ పోయినా పర్వాలేదు ఆషామాషి విషయం కాదండి ఒలింపిక్స్లో రావటమే అవకాశం రావటమే గొప్ప విషయం దాంట్లో పార్టిసిపేట్ చేయడమే చాలా గ్రేట్ ప్రివిలేజ్ అంత మాత్రమే కాదు హండ్రెడ్ మీటర్స్ పోయినా ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ టూ హండ్రెడ్ మీటర్స్లో బ్రాంజ్ మెడల్ అద్భుతమైన రీతిగా ఎరిక్ లీడల్ని దేవుడు మహిమపరిచాడు దేవుడు ఆయన్ని గనపరిచాడు కారణం నన్ను వారిని నేను గనపరచదును దేవుని గనపరుస్తున్నావా కంటే ఎక్కువ స్టడీస్ని ప్రేమిస్తున్నావా దేవుని కంటే ఎక్కువగా నీ జాబ్ని ప్రేమిస్తున్నావా దేవుని ప్రేమించు ఆటోమేటిక్గా దేవుడికి సహాయం చేస్తాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకము అప్పుడు సమస్తమును అనుగ్రహంపడును ఎరిక్ లీడల్ ట్వంటీ టూ ఇయర్స్లో దేవుని కనపరిచాడు ట్వంటీ టూ ఇయర్స్లో చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు స్కాట్లాండ్ యునైటెడ్ కింగ్డమ్ అంత ఆశ్చర్యపోయింది ఏంటి ఇంత చిన్న యవనస్థుడు ఇంత బలమైన నిర్ణయం దేవుని కోసం తీసుకున్నాడు అద్భుతమైన దేవుడు కారణం దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ కంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు అని తాను తీసుకున్న నిర్ణయం దేవుడు కనపరిచాడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ జీవితంలో యమన దశలో దేవుని మహింపచ్చు యంగ్ ఏజ్లో దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు దేవుని ముందు పెట్టుకో చెప్పడం కాదు చేతల్లో చూపించు చాలామంది చెప్తారు దేవుడు అంటే నాకు ఇష్టం అండి అదండి ఇదండి నేను బైబిల్ చదువుతానండి చర్చికి వెళ్తానండి క్వయర్లో ఉన్నానండి చేతలు యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్ కేవలం చెప్పడం కాదు చేతుల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా నా యవన జీవితంలో నేను అదే నేర్చుకున్నాను ఎరిక్ లీడల్ జీవితం ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు చాలా విషయాలు నాకు తెలియజేసినప్పుడు చాలా సంతోషించాను నేను కూడా అక్షరాల ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే నా పీజీ కంప్లీట్ చేసుకొని గోల్డ్ మెడలిస్ట్గా దేవునికి నా యవన జీవితాన్ని సమర్పించుకున్నాను చదువు లేకుండా ఫెయిల్ అయ్యి సేవలోకి రాలేదు గొప్ప విజయాన్ని గోల్డ్ మెడలిస్ట్ ఇక్కడ విజయవాడ నడిబొడ్డున పీబీ సిద్ధార్థ కాలేజ్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా నాకు అవార్డు వచ్చింది నా గొప్ప కోసం నేను చెప్పట్లేదు ఎవరి జీవితంలో స్టడీస్లో రాణించాలి ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇరవై మూడు సంవత్సరాల వయసులో దేవునికి నా యవన జీవితాన్ని సమర్పించుకున్నాను పంతొమ్మిది సంవత్సరాల వయసులో దేవుని నా వ్యక్తిగతంగా నేను తెలుసుకున్నాను పంతొమ్మిది సంవత్సరాల వయసులో టీనేజ్లో ఏ స్థాయి తెలుసుకున్నాను ఇప్పటి వరకు దేవుడు అద్భుతమైన రీతిగా నడిపిస్తున్నాడు ఎరిక్ లీడల్ జీవితంలో కూడా అదే చూస్తున్నాం ఈ యొక్క బయోగ్రఫీ ద్వారా ఈ యవనస్తుని యొక్క అద్భుతమైన జీవితం ద్వారా మనలో కూడా దేవుని కొరకు జీవించాలి అని కసి రావాలి ఏదో జీవించడం శరామాములుగా కాదు చల్తాహే కాదు చాలా సార్లు లైట్గా తీసుకుంటాం ఎలా జరుగుతూ అలా జరుగుతుంది అని అంటారు కొంతమంది లోకస్తుల్లాగా ఎలా రాసుంటే అలా జరుగుద్దులే అంటారు కొంతమంది నో నీ యమన జీవితాన్ని ఏసైకి సమర్పించుకో ఏసైకి ఇష్టమైన రీతిలోను జీవించు ఏసైనికి సహాయం చేస్తాడు గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన పని చేయి ఆయన కొరకు జీవించు యమన దశలో దేవుని కొరకు జీవించలేకపోతే తర్వాత ఏదో చేస్తాము అనేది ఒక భ్రమ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మరి ఎరిక్ లీడల్ యమన దశలోనే దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు తన పనిలోనే స్టడీస్లో అద్భుతంగా రాణించాడు స్పోర్ట్స్లో దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు గ్లాస్గో స్టూడెంట్స్ ఇవాంజలిస్టిక్ యూనియన్లో ఏసఐ గురించి చెప్పడం ప్రారంభించాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆయన వాడుకోవటం ప్రారంభించాడు చిన్న కుర్రోడు ట్రైన్డ్ స్పీకర్ కాదయన పెద్ద కార్పొరేట్ స్పీకర్ ఏం కాదాయన ఆయన పెద్ద హడావుడి చేసిన స్పీకర్ ఏం కాదాయన దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానం చొప్పున నమ్మి నమ్మకంగా తగ్గించుకొని దేవుని కొరకు వాడబడ్డాడు దేవుడు ఆయన బహుబలంగా వాడుకున్నాడు ఇలాంటి దశలో మనమైతే ఏమనుకుంటామంటే చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాం ఇండియాలో పీవీ సింధు మొన్న ఒలింపిక్స్లో అలాగే తర్వాత గతంలో కూడా చాలా మెడల్స్ తనకు వచ్చినాయి వెంటనే పిలిచి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆమెకి జాబ్ ఇచ్చింది గవర్నమెంట్ జాబ్ ఆమెకి డిప్యూటీ కలెక్టర్గా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇచ్చింది సచిన్ టెండూల్కర్ అలాగే చాలామంది మహేంద్ర సింగ్ ధోని క్రికెటర్స్ చాలామంది స్పోర్ట్స్ పీపుల్కి ఏం చేస్తారంటే స్పోర్ట్స్లో ఒక్క మంచి అవార్డు వస్తే చాలు వాళ్ళ లైఫ్ టర్న్ అయిపోయినట్టు మంచి జాబ్ ఇస్తారు నీకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ ఇస్తారు అందులో ఒలింపిక్స్లో మెడల్ రావటం అనేది ఆషామాషి విషయం కాదు ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ వచ్చిన మరి ఎరిక్ లిడిల్ తన లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలనుకోవచ్చు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల రెండులో జన్మించాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై మూడు సంవత్సరాలు అక్షరాల ఇరవై మూడు సంవత్సరాల వయసులో దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు నా అంతటా నేను బాగా స్పోర్ట్స్లో రాణిస్తూ చక్కగా నేను ముందుకు వెళ్ళటం కాదు దేవుడు ఏం కోరుకుంటున్నాడో నేను అది చేయాలి వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు చైనాకి మిషనరీగా వెళ్ళటానికి ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రైజ్ ద లాడ్ దేవుడు ఆయన పిలుచుకున్నాడు దేవుడు ఆయనతో మాట్లాడాడు చైనాలో నేను నేను వాడుకుంటానని దేవుడు ఆయన చెప్పాడు వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు స్కాట్లాండ్ని తన పేరెంట్స్ మిషనరీస్కి అక్కడికి వెళ్ళారు దానికి కొనసాగింపుగా ఈయన కూడా వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఇరవై మూడు సంవత్సరాలు చిన్న వయసు అది యవన దశలో టీనేజ్లో చూడ ఎంత భారం లేకపోతే ఆ నిర్ణయం తీసుకుంటాడు మంచి గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కదా జాబ్ చేసుకోవడం తప్పు అని చెప్పట్ల దేవుడు ఆయనకి భారం ఇచ్చినప్పుడు సాకులు చెప్పలేదు తప్పించుకోలేదు అది ఇది చెప్పలేదు హీ హాజ్ ప్యాషన్ ఫర్ ద లాడ్ హీ హ్యాస్ బర్డెన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్ యంగ్ ఏజ్లో దేవుని కొరకు జీవించాలి దేవుని పని చేయాలని చెప్పి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో వెంటనే చైనా వెళ్ళిపోయాడు చైనా వెళ్ళినప్పుడు హిజ్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ ఆయన జీవితం పూల ఏమీ లేదు చాలా ముళ్ళ పొదలు చాలా ఇబ్బందులు చాలా ఆటంకాలు ఎంత పేరైతే తెచ్చుకున్నాడో అన్ని బాధలు ఆయన పడాల్సి వచ్చింది ఎక్కడ చూసిన ఆటంకాలు అప్పట్లో చరిత్ర చూస్తే ఆ రోజుల్లో చైనాలో అంట జపాన్ వాళ్ళు చైనాను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు యుద్ధం జరుగుతుంది అక్కడ సివిల్ వార్ ఒకటి ఉంది యుద్ధ సన్నివేశాలు జరుగుతున్నాయి అలాంటి టైంలో కూడా అందరినీ బ్రిటిష్ వాళ్ళని వేరే దేశాల వారిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు కానీ నేనైతే వెళ్లకుండా ఎన్ని బాధలు వచ్చినా నేను దేవుని కొరకు నిలబడతానని చెప్పి ఇరవై మూడు సంవత్సరాల వయసులో దేవుని కొరకు పనిచేయడానికి తీర్మానం చేసుకున్నాడు ఫస్ట్ జాబ్ అక్కడ యాంగ్లో చైనీస్ స్కూల్లో ఒక టీచర్గా ఉద్యోగం ప్రారంభించాడు ఒక టీచర్గా ఉండే ఒక స్పోర్ట్స్ టీచర్గా చక్కగా పిల్లల్ని చక్కగా ట్రైన్ అప్ చేస్తూ ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు డైరెక్ట్గా సువార్త ప్రకటించడం కమ్యూనిస్ట్ దేశాల్లో చాలా కష్టం వెంటనే అరెస్ట్ చేస్తారు వెంటనే జైల్లో పడేస్తారు చిత్రహింసలు పెడతారు దేవుని కొరకు ఒక మంచి యవన జీవితాన్ని జీవించాడు ఆయన ఎవరో జీవితం చూసి పేరెంట్స్ అంట స్టూడెంట్స్ అంట అందరూ ఆశ్చర్యపోయారంట అందరూ ఆకర్షితులయ్యారంట అంత అద్భుతమైన జీవితాన్ని చైనాలో ఆయన జీవించాడు వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్న యూనియన్ చర్చ్లో సండే స్కూల్ సూపరింటెండెంట్గా అనేక మంది చిన్నబిడ్డలకు ఏసీఐ గురించిన విషయాలు చెప్పాడంట ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి కేవలము ఉద్యోగము చదువులు ఇవి మాత్రమే కాదు కానీ దాంతోపాటు చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని పని చేయటం దేవుని సేవ గురించి భారం కలిగి ఉంటాం ఎరిక్ లీడర్ లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంది మన లైఫ్ అవర్ లైఫ్ షుడ్ ఇన్స్పైర్ అదర్స్ అందుకని ఒక మాట ఉంది మొదటి తిమోతి నాలుగు పదకొండులో ఎవర్నూ నిన్ను తృణీకరింపనీయకము డూ నాట్ లెట్ అదర్స్ లుక్ డౌన్ మాటలోను ప్రవర్తనలోను విశ్వాసంలోను పరిశుద్ధతలోను ఇతరులకు మాదిరిగా ఉండము యూ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఎరిక్ లిడల్ దేశం కాని దేశం అది చిన్న వయసు పెద్ద ఆయనకి గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు చిన్న కుర్రోడు యవన దశలో ఉన్నాడు ఉడుకు రక్తంలో ఉన్నాడు మనకులాగా ఆయనకు కూడా శరీర కోరికలు చాలా ఉంటాయి కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని కలిగి ఉన్నాడు స్టడీస్లో యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో బిఎస్సీ కంప్లీట్ చేశాడు అలాగే నైన్టీన్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు టూ హండ్రెడ్ మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు నిర్ణయం తీసుకున్నాడు సేవ నిమిత్తం మిషనరీగా చైనా దేశానికి కఠినమైన సువార్త లేని చైనా దేశానికి వెళ్ళాడు దేవుని గురించిన విషయాలు ప్రకటించడం ప్రారంభించాడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు నమ్మకంగా సేవను కొనసాగించాడు నైన్టీన్ థర్టీ ఫోర్లో ఒక మంచి అందమైన అమ్మాయిని మరి కెనడాకు చెందిన ఆ ఫ్లారెన్స్ని వివాహం చేసుకున్నాడు నైన్టీన్ థర్టీ ఫోర్ అంటే ఆయన వయసు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల్లో ఒక మంచి యవనాస్తురాలని కెనడా మిషనరీగా సేవ చేయడానికి సిద్ధపడిన ఫ్లారెన్స్ని వివాహం చేసుకున్నాడు ముగ్గురు ఆడపిల్లలు మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బంది వచ్చినా వెనక్కి వెళ్లకుండా నో టర్నింగ్ బ్యాక్ యవన దశలో చాలా ప్రాముఖ్యమైనది స్టెబిలిటీ దేవుని కొరకు స్థిరంగా నిలబడటం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలకడగా ఉండటం చాలా విశ్వాసంగా చాలా ధైర్యంగా యంగ్ ఏజ్లో భార్యను అలాగే ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు నైన్టీన్ ఫార్టీ వన్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పేశారు అయినా తను ఒక మెడికల్ క్యాంప్ను అలాగే డాక్టర్ సహాయకుడిగా వర్క్ చేస్తూ రెస్ట్లెస్గా మరి సువార్త ప్రకటించడం అలాగే మరి పేదలకి సహాయం చేయడం అలాగే మరి మెడికల్ సర్వీసెస్ అందించడం అనేక విధాలుగా దేవుని పనిలో నిమగ్నమయ్యి చిన్న కుర్రవాడు అనేక మంది ప్రజలకు చాలా ఇన్స్పైరింగ్గా చాలా హెల్ప్ఫుల్గా చాలా అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు కారణం ఆ యవనస్తుడు తన యవన హృదయాన్ని దేవునికి సమర్పించాడు దేవుని కోసం జీవించాలని పట్టుదల ఉంది పౌరుషం ఉంది చివరిగా అద్భుతమైన విషయం తను ఎంతైతే దేవుని కొరకు వాడబడాలనుకున్నాడో నమ్మకంగా మరి దివారాత్రుడు రెస్ట్ ఉన్నా రెస్ట్ లేకపోయినా నమ్మకంగా చేస్తూ వెళ్ళాడు చివరిగా పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరము ఫిబ్రవరిలో తన వైఫ్కి లాస్ట్ లెటర్ రాశాడనమాట నేను చాలా కష్టపడి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాను ఎన్నో అటుపోట్లు వస్తున్నాయి నేను నమ్మకంగా ముందుకు వెళ్తున్నాను ఆరోగ్య పరిస్థితి కొంచెం క్షీణించింది కొంచెం నర్వస్ బ్రేక్ డౌన్ లేకపోతే బాగా రెస్ట్లెస్గా ఉండి ఓవర్ వర్క్ ఉండి నాకు రెస్ట్ లేదు దేవుని కొరకే వాడబడుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం అనారోగ్యంగా ఉంది అని చిన్న లెటర్ రాశాడు మార్నింగ్ లెటర్ రాశాడు అదే రోజు సాయంత్రం తన కొంతమంది స్నేహితులు ఉన్నారంట వారితో ఒక మాట చెప్పాడంట తను పలికిన చివరి మాట ఇట్స్ కంప్లీట్ సరెండర్ ఇట్స్ కంప్లీట్ సరెండర్ పూర్తిగా దేవునికి నా యవన జీవితాన్ని సమర్పిస్తున్నాను ఇట్స్ కంప్లీట్ సరెండర్ అని చెప్పి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రాణాలు విడిచాడు జీవించింది పంతొమ్మిది వందల రెండు నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు నలభై మూడు సంవత్సరాలంతే ఎక్కువగా ఎంగేజ్లోనే ఉన్నాడు యంగ్ ఏజ్లో దేవుని కొరకు బలంగా వాడబడ్డాడు జీవించింది నలభై మూడు సంవత్సరాలే కానీ అనేక మందికి ఏసఐ గురించి చెప్పాడు అంత మాత్రమే కాదు దేవుడు అని గొప్ప విజయం ఇచ్చాడు స్టడీస్లో అలాగే స్పోర్ట్స్లో నైన్టీన్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ దేవుడిచ్చాడు ఈ మధ్య జరిగిన టూ థౌజండ్ ఎయిట్లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది తెలుసా బీజింగ్లో చైనాలో జరిగింది అప్పుడు కూడా ఎరిక్ లీడల్ని వారు జ్ఞాపకం చేసుకున్నారంట ఎరిక్ లీడల్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఆ ఒలింపిక్స్లో రాణించాడు అని చెప్పి ఈ మధ్య కూడా ప్యారిస్ ఒలింపిక్స్లో రాణించాడని చెప్పి ఇప్పుడు ఈ మధ్య కూడా వారు జ్ఞాపనం చేసుకున్నారంట ఎందుకు చెప్తున్నాను తెలుసా నీ యమన జీవితం యవనస్తుల బలము వారికి అలంకారం దేవుడికి ఇచ్చిన యమన జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు డోంట్ వేస్ట్ యువర్ యంగ్ లైఫ్ డోంట్ ప్రొక్రాస్టినేట్ డోంట్ పోస్ట్పోన్ టైంపాస్ చేయొద్దు యవన జీవితం నీ జీవితం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలి ఇన్స్పిరేషన్గా ఉండాలి దేవుని కోసం కసిగా జీవించు నీ యవన జీవితం మాదిరిగా ఉండాలి దేవుడు ఎరిక్ లీడల్ జీవితంలో ఎలా అయితే గొప్ప విజయాలని ఇచ్చాడో స్టడీస్ స్పోర్ట్స్ సేవ నీ జీవితంలో కూడా మరి మీ స్టడీస్లో మీ యొక్క జాబ్ పరంగా మీరు దేవుని కొరకు వాడబడాలని మరి ఎరిక్ లీడల్ లైఫ్ మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని మరొకసారి ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు అని కొందనాలు ఈ సమయంలో ఎరిక్ లిడెల్ ద్వారా తన యొక్క మిషనరీ బయోగ్రఫీ ద్వారా స్కాట్లాండ్ నుండి చైనా వెళ్ళి నీ సువార్తను ప్రకటించే యవనస్తుని బట్టి నీ కొందనాలు తిరిగి చేస్తున్నాను నాయన అద్భుతమైన రీతిగా మీరు వాడుకున్నారు ప్రభు స్టడీస్లో గొప్ప విజయం ఇచ్చారు నాయన అలాగే ప్రభా మంచి ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఇచ్చారు నిన్ను గణపచ్చాడు నిన్ను మహింపచ్చాడు నాయన ఇన్స్పిరేషన్గా తను మీరు ఉంచారు ప్రభు అని కొందనాలు మా లైఫ్స్ కూడా అలా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థించి తండ్రి మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూస్ ఫోర్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్ ఎయిట్ 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 ఫైవ్ 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 సిక్స్ 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 త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్